నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. వరంగల్ రూరల్ జిల్లా షాయంపేట మండలం గ్రామ సర్పంచ్ కందగడ్ల రవి మరియు గ్రామ సెక్రటరీ నసీమ సుల్తానా మోహన్ బాసాని రమేష్ బాబు గారి ఆదేశాల సారం ప్రభుత్వ పాఠశాలల్లో శానిటైజర్ ప్రక్రియ జరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు నుంచి పాఠశాలలన్నీ తెచ్చుకున్నాయి. కానీ కొన్ని ఉపాధ్యాయులు మాత్రమే రావాల్సి ఉంటుంది. వీళ్ళు 1వ తారీఖు నుంచి జరిగే విద్యార్థుల దగ్గర అప్రమత్తం చేసి అక్కడ టీవీ ఉన్న వాళ్ళు ఎంతమంది, తర్వాత ఇంటర్నెట్ ఉన్న వాళ్ళు ఎంతమంది, టీవీ లేని వాళ్ళు ఎంతమంది అన్నది 3 రకాలుగా వర్గీకరించేసి, ఇక టీవీ వసతి లేని విద్యార్థులకు తాత్కాలికంగా ప్రత్యామ్నాయమైనటువంటి వాళ్ళకు అది సౌకర్యాన్ని కలిగించినప్పుడు ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలని, తర్వాత పేరెంట్స్ తో కూడా మాట్లాడడం జరుగుతున్నది. వాళ్ళ రోజు ఆన్లైన్ క్లాసుల వల్ల పిల్లలను అటెండ్ చేయటందుకు వాళ్ళు శ్రద్ధ తీసుకొని దానికి సంబంధించినటువంటి ఉపాధ్యాయులతో రెగ్యులర్గా టచ్ నెంబర్ ఉండాలని, ఉపాధ్యాయులు కూడా వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళతో ఫోన్ కాంటాక్ట్ ద్వారా వర్క్షీట్లను కూడా ఎప్పటికప్పుడు వీక్లీ వన్స్ వర్క్షీట్లను కూడా వాళ్ళని పూర్తి చేయిస్తూ దానికి సంబంధించినటువంటి సందేహాలతో ఉన్నట్టయితే వాటిని నివృత్తి చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. దాని లోపల భాగంగానే ఈరోజు పాఠశాల లోపల అందరూ కూడా ఉపాధ్యాయులందరూ రావడం జరిగింది. మేము పాఠశాల యొక్క పరిసరాలను కూడా ఈరోజు శానిటైజ్ చేసుకోవడం జరిగింది. దాని లోపల భాగంగానే మా ఎస్ఎంసీ చైర్మన్ శ్రీ అబ్దుల్లా గారు కూడా గ్రామ పంచాయతీ నుంచి డిస్ఇన్ఫెక్షన్ బాబత్ లిక్విడ్ను తెప్పించి ఇవ్వడం జరిగింది. వారికి మా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. వారు కూడా విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా ఎస్ఎంసీ తరఫు నుంచి వారు కూడా విద్యార్థుల తల్లిదండ్రులకు దీనికి సంబంధించిన సూచనలు కూడా చేయడం జరిగింది. చాలా సంతోషం. ఈ విధంగా శాంపేట గ్రామంలో